श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। मा चानल वीक्षिस्तू मा चानलनु आदरिस्तुन्न प्रति ओक्करकु आयु आरोग्यालु सुखशांतुलु भोगभाग्यालतो ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయము మన ద్వాదశి రాశులలో 12 రాశులకు అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి రాశి అధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 12 ద్వాదశి రాశుల అధిపతుల యొక్క విలువ ఎలా ఉంటుంది, ఆ యొక్క గ్రహస్థితి యొక్క బలం ఎలా ఉంటుంది, గ్రహస్థితి యొక్క బలము తప్పిపోతే మనకి నష్టం అవుతే లోటు నీచ స్థితులలో ఉంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఏ రకమైన నష్టాలు కలుగుతాయి, అవే ఆ గ్రహశక్తి గ్రహాలు అనేది మనకి ఉచ్చ స్థితి ఉన్నప్పుడు ఎంతటి బలముతో మనం ముందుకు పోగలుగుతాము, ఈ యొక్క గ్రహశక్తికి ప్రభావం వల్ల మనం తడబడుతున్నటువంటి కష్టాలని ఏ రకమైన నివుక్తి ద్వారా శాంతి పచ్చుకోవడానికి విషయము ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇప్పుడు మనం గురుగ్రహము, ఈ యొక్క గురుగ్రహము ఏ రాశి వారికి అధిపతిగా ఉన్నాడు, ఏ రాశి వారు ఈ యొక్క రాశి ప్రభావానికి అధిపతిగా ఉన్నది ఏ రాశి అంటే ధనుసు రాశికి గురుగ్రహము అధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అలాగే మీనరాశికి కూడా ఈ గురుగ్రహము అధిపతిగా నడుస్తూ ఉన్నాడు. ఈ యొక్క గురుగ్రహ ప్రభావము ఈ రాశుల వారికి నీచ స్థితిలో ఉండటం వలన, అంటే గురుని యొక్క తేజస్సు తగ్గటం వలన, నీచ స్థితి అంటే తేజస్సు తగ్గటం వలన చెడు ప్రభావం అంటారన్నమాట. అనారోగ్య వ్యక్తికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి తేడా, అనారోగ్యం లెక్క అంటే చెడు ప్రభావము, తేజస్సు తగ్గిపోవటము ఈ యొక్క అధిపతికి, ఈ రాశి వారి అధిపతికి తగ్గిపోవటానికి. ఈ యొక్క జన్మ జాతకములో గురువు బలహీనైనప్పుడు, గురుడి యొక్క తేజస్సు తగ్గిపోయినప్పుడు మనకి నమ్మిన వారే మోసం చేస్తూ ఉంటారు. అది వ్యాపారములైనా, సొంత గృహములైనా, అన్నదమ్ములు అయినా, భార్య అయినా, తల్లిదండ్రులు అయినా, ఇటువంటి ఎవరు అయినా సరే మనకు నమ్మిన వారే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం తగ్గినప్పుడు మోసం చేస్తూ ఉంటారు. అలాగే మిత్రుభేదాలు కలుగుతూ ఉంటాయి. గురువులతో అపవాదములు ఎదురవుతూ ఉంటాయి. ఇతరుల్ని సరిగా అర్థం చేసుకోకపోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. బంధువుల వలన మనకు ఎక్కువ ఖర్చు అనేది మనకు ఎదురవుతూ ఉంటుంది. అలాగే కుటుంబాలతో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. శరీరంలో అనారోగ్య పాలవుతూ ఉంటాము. మాట మాటకు మనకు కోపం అధికముగా అయ్యి బాధలు కలుగుతూ ఉంటాయి. సంతానములో అవరోధములు ఏర్పడుతూ ఉంటాయి. బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయంటే కొడుకులు కానీ కుమారులు కానీ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే వయసులో ఉన్న వ్యక్తులకు వెంట్రుకలు ఊడే సమస్య ఏర్పడుతూ ఉంటుంది. బట్టతల కావటము సమస్యగా ఏర్పడుతూ ఉంటుంది. శిశిర ఋతువులలో ఎక్కువ బాధలు కలుగుతూ ఉంటాయి. అలాగే తలకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే గర్భ సంబంధించిన వ్యాధులు కూడా ఈ గురుగ్రహ ప్రభావం తేజస్సు తగ్గిపోవటం వలన స్త్రీలకు గర్భఘోష ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విషయాలు స్త్రీలకు పురుషులకు ఇరుగురికి వర్తిస్తాయి. అలాగా గర్భ బహిష్టిలో కానీ గర్భంగా ఉన్నప్పుడు బహిష్టైపోయి పిండాభివృద్ధి కాకోకుండా జరుగుతూ ఉంటాయి. అలాగే గృహాలలో అనేకమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. బాధలు, కష్టాలు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అనారోగ్యాలు ఎదురవుతూ ఉంటాయి. దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దైవాన్ని నమ్మలేని స్థితిలో ఉంటూ ఉంటాము.
రుణబాధలతో ఏర్పడుతూ ఉంటాము, శత్రుబాధలతో ఏర్పడుతూ ఉంటాం. జ్ఞానము ఉండదు, అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. విజ్ఞానంగా మనం ఆలోచించలేము. అందా తల్లిదండ్రులను మనం ఎక్కువ రోధ పెడుతూ ఉంటాము. వారు మంచి చేసినా మనం వారి గురించి ఆలోచించలేము. ఇట్లా నమ్మిన స్నేహితులు మనకు నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. స్త్రీలకు నమ్మిన స్త్రీలు మనకి ద్రోహం చేస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తులు ప్రేమగా మనకు స్త్రీలు కొంతమంది స్త్రీలు పురుషులను నమ్ముతూ ఉంటారు. వారు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు, ద్రోహం చేస్తూ ఉంటారు. ఇటువంటి గురుగ్రహ ప్రభావం మనకి తగ్గినప్పుడు ఇటువంటి నీచమైన స్థితిలో మనం దిగజారిపోతూ ఉంటాం. ఈ యొక్క స్థితి నుంచి మెరుగుపరచుకోవటానికి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మనం హెచ్చుగా అంటే పెంచుకోవటానికి కొన్ని దాన ధర్మాలు చేయవలసి ఉంటాయి. కొన్ని పనులలో మనము ముందుకు చేయవలసిన దాన కార్యక్రమాలు కానీ, ధరించవలసిన ఉంగరము కానీ, ధరించవలసిన స్టోన్ కానీ మీకు తెలియపరుస్తాను. అది కూడా నిమ్మలంగా మీరు తెలుసుకోండి. అలాగే ఈ గురుగ్రహ ప్రభావం మనకి హై రేంజ్లో ఉన్నప్పుడు, అధిపతిగా ధనుసు రాశికి కానీ మీనరాశికి కానీ మనకి అధిపతిగా ఉన్నప్పుడు ఈ యొక్క గురుడి ఆధిపత్యము ధనము పైన ఎక్కువగా ఉంటుంది. అంటే సంపాదన పైన, వ్యాపారము పైన. ఇది గురుగ్రహం అనేది మనకి ఒక పుత్రుడితో సమానం. అంటే మన వ్యవస్థ మనం సంపాదిస్తున్నా కూడా, మన కాలం అయిపోయినా కూడా, పిల్లల కాలంలో కూడా మనకి సంపద వస్తూ ఉంటుందన్నమాట తల్లిదండ్రులకి. అటువంటి గురుగ్రహ ప్రభావం అటువంటి ఫుల్ పవర్గా ఉంటుందన్నమాట. అంటే ధనానికి మూలము. ఈ యొక్క జన్మజాతకంలో గురుడు బాగా ఉన్నప్పుడు, మంచి దశలో ఉన్నప్పుడు, తేజస్సు అధికముగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రీతికరమైన రత్నము మనము కనక పుష్పరాగము ధరించాలి. అప్పుడు హై రేంజ్లో మనకి ఆ రత్నము ధరించడం ద్వారా సమస్యలు కొన్ని తొలగిపోతూ ఉంటాయి. పుత్ర సంతానం కుపుగా కలుగుతుంది. తల్లిదండ్రుల వల్ల మంచి ప్రీతికరమైన స్థిరాస్తులు మనకి వస్తాయి. అలాగే ప్రతి ఒక్క నమ్మిన దాంట్లో మనకు విజయం వస్తుంది. స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, వ్యాపారం ఒక సంస్థ పైన మనం ఆలోచించి దానిపైన మనం డబ్బు పెడితే అది కలిసి వచ్చి పదింతలు సంపాదించి అభివృద్ధి సాధిస్తారు. అలాగే నైపుణ్యము కలిగిన విద్యని అభ్యసించే అవకాశం విద్యార్థులు ఎక్కువగా ఉంటుంది. అలాగే సత్సంబంధాలు ఎక్కువగా కలుగుతాయి. దాని ద్వారా సిరి సంపదలు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగాల్లో అధిక లాభాలు పొందుతారు. అలాగే పుత్ర సంతానము అధికముగా లాభదాయకముగా ఆరోగ్యము అన్నీ విశిష్టంగా హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు మనకు అంతా శుభముగా జరుగుతుంది. గృహప్రాప్తులు చెందుతాయి. విద్యను అభ్యసించిన వారు విదేశాలకు ప్రయాణానికి వెళ్తూ ఉంటారు. నూతన వస్త్రాలు తీసుకుంటారు, నూతన వస్తు వాహనాలు కొంటారు, నూతన వాహనాలు నాలుగు చక్రముల కార్లు కానీ, బస్సులు కానీ, ఇటువంటి ట్రావెల్స్కి సంబంధించిన కానీ ప్రతి ఒక్క విషయంలో ధనము మనకు అధికంగా ఉన్నప్పుడు స్థిరాస్తిని సంపాదించడానికి మనం ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఇటువంటిది గురు ప్రభావము మనకు గురుగ్రహం యొక్క తేజస్సు అధికంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నీచ స్థితిలో ఉన్నప్పుడు మనం చేయవలసిన ప్రభావం, మనం చేయవలసిన నియమాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ గురుగ్రహ ప్రభావం నీచ స్థితి నుంచి మనకు ఉచ్చస్థితికి రావడానికి మనం చేయవలసిన పరిష్కార మార్గములు, ముఖ్యముగా కనక పుష్పరాగము మనము ఉంగరముగా చేయించి మన చేతికి ధరించాలి. అది ఎన్ని క్యారెక్టర్ అనేది మా ద్వారా, మా సంస్థ ద్వారా, మీరు ఫోన్ చేయడం ద్వారా మీకు తెలియపరుస్తాను. అలాగే మీ పైన ఈ యొక్క చెడు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల పసుపు పచ్చని దస్తీలు ఉపయోగించటము, పసుపు పచ్చని వస్త్రములు ధరించటము, అంటే వారానికి ఒకసారైనా పసుపు అంటే పాయింట్, షర్టు, కండువ లాంటిది కూడా పసుపు అంటే వెంకటేశ్వర స్వామి మాలంటారు కదా, ముఖ్యముగా ఆ రోజు కూడా ధరించటము, శనివారం ధరించటము కూడా మంచి విశిష్టంగా మీకు ఈ గ్రహ ప్రభావం తగ్గుతూ ఉంటుందన్నమాట. అలాగే పసుపు లేక కుంకుమ పువ్వు బొట్లు పెట్టుకోవటము, అంటే స్త్రీలైతే పసుపు కలర్ మందార కానీ లేదంటే కుంకుమ కలర్లు అంటే రెడ్ పూలు కానీ రోజ్ కలర్ల పూలు వాడటము, కుంకుమ నుదుట కుంకుమను పెట్టుకోవటం వల్ల కూడా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మనకి పూర్తిగా శాంతిస్తుంది. అలాగే బంగారంలో కనక పుష్పరాగము ఉంగరముగా చేయించుకొని పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది.
ఇతరులకు మంచి చేయటం ద్వారా సాకారం చేయటం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది. అలాగే అధిపతులను ఆహ్వానించి అంటే మనకి ముఖ్యమైన వ్యక్తులను అధిపతించి వారికి భోజనము ద్వారా వారికి అన్నదానము చేయించడం ద్వారా ఇతరులను అన్నము పెట్టడం ద్వారా కూడా ఈ గురుగ్రహ ప్రభావం మనపైన తగ్గుతూ ఉంటుంది. అలాగే కాకులకు రొట్టెలు చేసి వాటికి వేయటం ద్వారా కూడా మనకు గురుగ్రహ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలాగే గురువారము వ్రతము పాటించాలి, స్త్రీలైనా పురుషులైనా వ్రతము పాటించాలి. భగవంతుణ్ణి ఎక్కువ ప్రార్థించి పూజించడం ద్వారా కూడా మనకి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యమైన మంచి రోజు అనుకున్నప్పుడు, ముఖ్యమైన తిథి ఉన్నప్పుడు, నెలలో ఒకసారైనా లేదంటే 3 నెలలకైనా 6 నెలలకైనా సత్యనారాయణ వ్రతం అనేది చేయించండి, మంచి జరుగుతుంది ఇంట్లో. అలాగే ఇతరులు వాడిన వస్తువులు వాడకండి, వేరే అన్నదమ్ములైనా స్నేహితులైనా బంధువులు వాడిన వస్తువులు వాడుకోకుండా ఉండటం వల్ల ఈ యొక్క గ్రహ ప్రభావం తగ్గుతూ ఉంటుంది, తేజస్సు పెరుగుతూ ఉంటుంది. వీలైనంత కాలము ఈ యొక్క నియమాలు పాటించి మంచి కోసము ఎక్కువగా పాటిస్తే మీకు సత్ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అలాగే గురుగ్రహ ప్రభావ మంత్రము కూడా మీరు జపించడం ద్వారా, సిద్ధించడం ద్వారా, మంత్ర జప ద్వారా మీకు గ్రహ ప్రభావం అనేది శాంతించి మీకు ప్రశాంతమైన జీవితము, అధిపతిగా ఉన్న గురుగ్రహము మీకు శాంతించి విశిష్టమైన ఆదరణ గురుగ్రహ ప్రభావం వల్ల దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేసి 10 మందికి తెలిసేటట్టుగా మా కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ప్రమోట్ చేసి షేర్ చేయాలని కోరుకుంటూ, అందరూ శుభమంగళంగా శ్రీకరముగా ఉండాలని కోరుకుంటూ, శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.